రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి నుండి మర్లపేట విలాసాగర్ వెళ్లే రహదారిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు తెగిపోయి గోయి ఏర్పడి రాకపోకలకు చాలా ప్రమాదకరంగా మారిందని బీఎస్పీ సీనియర్ నాయకులు అడ్వకేట్ వర్లపల్లి అంజయ్య మాంకాలి తిరుపతి అన్నారు. ఈ సందర్భంగా వారు తెగిపోయిన రోడ్డును పరిశీలించి వారు మాట్లాడుతూ దీని ద్వారా చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రమాదాలు కూడా తరచు జరుగుతున్నాయని దీనిపై తక్షణమే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని వారు అధికారులను కోరారు. వారం రోజుల క్రితం బొలెరో వాహనం ప్రమాదానికి గురైందని అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రంగా గాయాలు అయినాయని వారు గుర్తు చేశారు. ప్రాణాలు పోతే కానీ ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టరా అని అన్నారు. కావున తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడ్ల అంజయ్య, దాసరి సురేష్, కటికే అంజయ్య, కవ్వంపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనుకున్నటువంటి రహదారి ఏదైతే మర్లపేట విలాసార్వే రహదారి ఏదైతుందో ఇది కరీంనగర్కు ఇక్కడ నుంచి ఒక మెయిన్ హైవేగా ఇక్కడ పరిగణించడం జరుగుతూ ఉన్నది. దీనికి కొన్ని రోజులుగా అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇక్కడ పూర్తిగా ఈ బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయ్యి పూర్తిగా కొట్టుకపోయిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. దీన్ని గత నెల 2 నెలల నుంచి చూస్తున్నా కూడా ఇది ఇట్లనే ఉన్నది. దీన్ని పట్టించుకునే పాపాన్ని అయితే ఇదివరకు ఎవరు పోలేదు. ఇంతకుముందు మొన్న ఇక్కడ బొలెరో కూడా ఇంతకుముందు ఇక్కడ పల్టీ పడ్డది, దాన్ని కూడా అలా మేజర్ డ్యామేజెస్ అయినాయి వాళ్ళను కూడా ఇదివరకు అసలు దీనికి ఇంత దాన జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కొద్ది రోజులుగా ఇంతగానం వర్షాలు పడుతున్నాయి, ఇంతగానం వ్యవస్థ నడుతుంది. ఇక్కడ పెద్ద వాహనాలు వస్తే ఇప్పటికి కూడా ఇక్కడ కూలిపోయింది, లోపల సొరంగం పడ్డది, కూలిపోయే పరిస్థితి ఉన్నది. దయచేసి మేము ఈ యొక్క అధికారులకు చెప్తా ఉన్నాం ఏంటంటే ఈ ప్రమాదాలు జరిగేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది దీన్ని ఖచ్చితంగా మరి ప్రాణాలు పోతే మొన్న అయితే చాలా గాయాలైనాయి. మొన్న బొలెరో వాహనం పడ్డది, మరి ప్రాణాలు పోయేదాకా పట్టించుకోనంటే మరి మీరు ఇట్లనే ఉంచుర్రి. మీరు తక్షణమే దీన్ని ఖచ్చితంగా చర్యలు చేపట్టి దీన్ని రిపేర్ చేయించాల్సిందిగా మేము అధికారులను వేడుకుంటా ఉన్నాం.